వాల్మీకి సాంస్కృతిక సంస్థ, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది జాతీయ పురస్కారాలు, కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ సెంట్రల్ సిటీ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ కవి బిడి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా తెలుగు వన్ వ్యవస్థాపకులు కంఠంమేని రవిశంకర్, భారతీయ అనువాద ఫౌండేషన్ అధ్యక్షులు కళారత్న డాక్టర్ బికి కృష్ణ, నాలేశ్వరం శంకరం డాక్టర్ జల్ది విద్యాధర్, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, ఏఎల్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిడి రాజగోపాల్ రాసిన భావ పరిమళాలు కవితా సంపుటిని కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. బిక్కి కృష్ణ సంపాదకత్వంలో వెలువడిన పారిజాతం పత్రికను కంఠంమేని రవిశంకర్ ఆవిష్కరించారు. ఉగాది సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో 50 మంది కవులు పాల్గొన్నారు. కవులు, రచయితలు సమాజాన్ని చైతన్యవంతం చేసే సాహిత్యం సృష్టించాలని భక్తులు పిలుపునిచ్చారు. లేదు కాదు కాదు చక్కటి కార్యక్రమం. ఇందాక కవితలన్నీ విన్నాం. ఇటువంటి కార్యక్రమానికి నేను బిక్కి కృష్ణ గారు ఉగాది రోజు ఈ కార్యక్రమం చేయాలని ఆయన కోఆపరేషన్తో ఇంతగా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా కొలకలూరి ఇనాక్ గారు, ఈ చైర్మన్ సాహిత్య కళ అకాడమీ, తర్వాత మాజీ వైస్ ఛాన్సలర్ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇప్పుడు ఈయనకి ఈ బిరుదుల కంటే జంట నగరాల్లో కానీ తర్వాత ఉభయ రాష్ట్రాల్లో కానీ కొలకలూరి ఇనాక్ అంటే సాహితీ శిఖరం. ఆయనంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఇందాక చూస్తున్నాం, ఎవరిని చూసినా మా పుస్తకం వారితో ఆవిష్కరించామని చెప్తూ ఉంటారు. ఆయన నాకు కూడా గురువు కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అనంతపురంలో నేను చదువుతున్నప్పుడు ఆయన మా గురువు. మరి వారు ఏ కార్యక్రమాలకు పిలిచినా మా వాల్మీకి సాంస్కృతిక సంస్థ కార్యక్రమాలు చిన్నవి పెద్దవి అనుకోకుండా ఈ నెలవారీగా మేము జూమ్ మీటింగ్లు, ప్లీజ్ సార్ డోంట్ టాక్ సార్ అన్నెసర్లీ, దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మాట్లాడొద్దండి. ఏదో ఎంతో అత్యవసరమైతే తప్ప, ఆర్గనైజర్స్గా అయితే తప్ప, మిగతా వాళ్ళు దయచేసి మాట్లాడొద్దండి. డిస్టర్బ్ అయితే కనుక అందరూ ఇబ్బంది పడతారు. సో సారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత మరొక ముఖ్య అతిథి ఎం నరసింహప్ప గారు రావాల్సింది. ఆయనకి అనుకోకుండా ఆరోగ్యరీత్యా ఆయన రాలేకపోయారు. లేకపోతే ఆయన కూడా చాలా ఆదాయ పన్ను శాఖలో ముఖ్య కమిషనర్గా ఉండి వ్యవసాయపు మెలకువలపైన రీసెర్చ్ చేస్తూ ఆయన ఒక సీనియర్ అధికారిగా ఉండి ఆ తర్వాత ప్రజాసేవ చేస్తున్నాడు. వారు కూడా వచ్చింటే బాగుండేది. వారు అన్నిదా రాలేకపోయినందుకు మనం విచారిస్తున్నాము. అట్లాగే మరొక కంఠంనేని రవిశంకర్ గారు, వీరు సీనియర్ పాత్రికేయులు, సినీ నిర్మాత, తెలుగు వన్ వ్యవస్థాపకులు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో టీవీ నిర్వాహకులకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. వారు సమాజాన్ని నడిపించేటువంటి మార్గదర్శకులు. నా ఉద్దేశంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళను, ఎక్కడైనా సరే గుర్తింపుకు నోచుకునేటువంటి వాళ్ళను, మరి సినిమాల్లో ఒక పాట రాయాలని ఉంటుంది, ఒక యాక్టింగ్ చేయాలని ఉంటుంది, కానీ ఎవరు రానివ్వరు అన్నమాట. వాళ్ళని ప్రోత్సహిస్తారంటే పెద్ద పెద్ద వాళ్ళని టీవీలో వాళ్ళు పిలిచి వాళ్ళని ఫోకస్ చేస్తారంటే తిన్నవాడే ఇంకా బాగా తినండి అని వానికే తినిపిస్తారు తప్ప ఆకలికి ఉన్న వానికి ఎవరు అన్నం పెట్టరు అన్నమాట.
ఇది చాలా దారుణమైనది. ఒక ఎవడో ఒక కవి వెలుగొస్తూ మహాకవిని చేసి పారేస్తారు, అన్ని ఛానల్స్ వల్ల వాన్నే పొగిడేస్తూ ఉంటారు. అంటే వాడు సత్తా ఉన్నాడా చెత్త అనేటువంటిది ఆలోచించరు. కానీ ఈయన అట్లా కాదు, సత్తా ఎక్కడ ఉన్నా సరే దాన్ని వెలుగులోని తీసుకొని రావాలని, ఎక్కడ ప్రతిభ ఉన్నా సరే. ఇవాళ మా యొక్క సంస్థకు నాకు పెద్దగా పరిచయం లేకున్నా కూడా నేను సమర్థంగా నడుపుతున్నానని తెలుసుకున్న తక్షణమే ఎన్టీ రామారావు 3 పుస్తకాలను అన్ని భాషల్లోకి అనువదింపచేసేటువంటి అవకాశాన్ని నా యొక్క ఫౌండేషన్కి ఇచ్చినటువంటి మహానుభావుడు రవిశంకర్ గారు. అంటే ఆయన సూచించాడు, సమర్థం సూచి. అట్లా జర్నలిస్ట్ అంటే ఏదో ఊరికే స్వార్థపరుల్ని మరి వీళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు వేదికలు ఎక్కించి వాళ్ళని ఫోకస్ చేసేటువంటి జర్నలిస్ట్ కాదు ఆయన. ఆయన ఈజ్ ఏ రియల్ జర్నలిస్ట్, రియలిస్ట్, రియలిస్ట్, రియల్ జర్నలిస్ట్, సోషలిస్ట్, నాట్ ఓన్లీ జర్నలిస్ట్, సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆయన మార్గదర్శి. గొప్ప ఉద్యోగాలు వదిలేసి త్యాగం చేశారంటే ఆయన ఎంతటి గొప్ప వ్యక్తో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే అటువంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు రాలేని పరిస్థితి, అది చెప్పకూడదు. కానీ నేను కోరిన వెంటనే ఆయన వచ్చాడంటే మరి మన కవుల మీద, కళాకారుల మీద ఎంత ప్రేమ ఉంటుందో ఒకసారి ఆలోచించేసి ఈ ఆయనకు హృదయపూర్వక స్వాగతం మేము తెలియజేస్తూ ఆయన వెళ్ళాలి. అందువల్ల మరి అంతటి గొప్ప వ్యక్తి కంఠంనేని రవిశంకర్ గారు తన యొక్క సందేశాన్ని ఇవ్వాలని, ఇలాగే మన కవులు, రచయితలు, కళాకారులు అందరికీ ఆయన సహకరించాలని, వారిని వెలుగులోని తీసుకురావాలని నేను కోరుకుంటూ ఈ 2 పరిచయ మాటలు, అంటే పరిచయ వాక్యాలు అంటారు వీడిని, ఇది చాలా కొండను పెద్ద సింధువుని ఒక బిందువులో మాత్రమే నేను చూపించానని చెప్పేసి మీకు తెలియజేస్తూ వారు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత భావాలు, భావం అనే అనకూడదు కానీ కృతజ్ఞత ఈ జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని తెలియజేస్తూ. ఎన్టీఆర్ వచ్చే వరకు కూడా అసలు తెలుగు, ఆంధ్ర ఇవన్నీ ఉన్నాయని కూడా వాళ్ళకి తెలిసేది కదా ఉత్తర భారతంలో. అది నేను మాట్లాడేది 1970s. తరువాత అన్నగారు పివి నరసింహరావు గారు వచ్చినాక కాస్త తెలుగు, ఆంధ్ర రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్నది అని చెప్పి తెలుస్తూ ఉండేది. అది చూసిన తర్వాత ఆ హేళన అవి చూస్తేనో మరి ఎందుకనో కానీ ఆ రోజుల్లోనే నాకు తెలుగు అంటే కొంత అభిమానం ఏర్పడింది. చదువుకున్న ఢిల్లీలోనైనా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగును మర్చిపోకూడదు, తెలుగు భాషకి వీలైనటువంటి సేవ మనం చెయ్యాలి మన జీవితంలో అనే ఆశయంతో అది ఎక్కడో నాటుకుపోయింది నాకు. అలాగే నేను పనిచేస్తూ ముందుకు వచ్చిన తర్వాత సొంతగా వ్యాపారం పెట్టాలన్నప్పుడు ఏం పెట్టాలి అనుకున్నప్పుడు రాబోయే రోజుల్లో డిజిటల్ యుగం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే నేను టీసీఎస్లో పనిచేసేవాడిని, డిజిటల్ యుగం వస్తుంది, ఆ రివల్యూషన్లో మనం కూడా ఒక భాగం అవ్వాలి, దాంట్లో ఆ పాత్రలో తెలుగు వారికి, తెలుగుదనానికి సంబంధించింది అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మా తెలుగు వన్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేసాం. తెలుగు వన్ అంటే కూడా ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ఎక్కడన్నా ఒకటిగా ఉండాలి, తెలుగు వాళ్ళందరూ ఒకటో స్థానంలో ఉండాలి అనే ఉద్దేశంతో తెలుగు వన్ అనే పేరు ఆ రోజు తీసుకున్నాం. సో నేను ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే తెలుగు వన్ అనేది ఒక టాలెంట్ ప్లాట్ఫామ్. ఆ టాలెంట్ ప్లాట్ఫామ్లో యాక్టర్లు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, రచయితలు అవ్వచ్చు, పోయిట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే రావచ్చు. ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి సంబంధించి గ్రంథాలయం అని ఒక శీర్షిక పెట్టి, ఎందుకంటే ఒకప్పుడు గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకునేవాళ్ళం. ప్రతి ఊర్లోనూ గ్రంథాలయం ఉండేది, మేజర్ పంచాయతీలు అన్నింటిలోనూ. తర్వాత గ్రంథాలయాలు కొంచెం అంతరించిపోయినాయి, పిల్లలందరూ ఇక గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకునే అలవాటు పోయింది. ఆన్లైన్లో చదువుకోవటం, లేకపోతే కిండిల్ లాంటివో, లేకపోతే ఐప్యాడ్లోనో చదువుకోవటం అలవాటైనాక దానికి తగ్గట్టుగా మనం కూడా రూపాంతరం చెందాలనే ఉద్దేశంతో చాలామంది రచయితల పుస్తకాలు తీసుకుని మా గ్రంథాలయంలో పెట్టాం. అది ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా సరే మీరు రాసే రచనలు. మార్మిక నది చాలా ఉజ్వలమైన భవిష్యత్తును కవికి ఇచ్చేటటువంటి కావ్యం. ఆ కావ్యాన్ని మీరు చదవండి, కవిత్వం ఎట్లా ఉండాలని మీరు అర్థం చేసుకుంటారు. రాజగోపాల్ గారు రాసినటువంటి 2 కవితలు నన్ను ఎప్పుడూ వెంటాడుతుంటాయి. దాన్ని పాడతారు కూడా మన ఆత్మీయులు. ఈ కవిత్వంలో తెలంగాణని గురించి ఆయన రాసినటువంటి
చాలా ఆత్మీయమైన కవిత్వం, రైతుని గురించి రాసినటువంటి వేదనాభరితమైన కవిత్వం మీరు ఎవరూ మర్చిపోలేనటువంటి గొప్ప కవిత్వాలు. ఆయన కవిత్వం రాస్తున్నారు, కవుల్ని ప్రోత్సహిస్తున్నారు. బిక్కి కృష్ణ కవిత్వం సాహిత్యం విమర్శనం చేస్తున్నారు, కవుల్ని రచయితల్ని సృష్టిస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. వీళ్ళిద్దరూ సాహిత్యానికి కుడి ఎడమల నిలిచి సరస్వతిని ఆరాధిస్తున్నటువంటి అద్భుత వ్యక్తులు. ఈ ఉగాది రోజు మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మీరందరూ ఇవాళ ఇక్కడ నవ్వుముఖాలతో ప్రసన్నంగా మంచి మంచి బట్టలు కట్టుకొని మంచి చీరలు మెరుస్తూ ఉండేటట్టుగా ఇక్కడికి వచ్చిన మీకందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ నేను విన్న కవితల్లో పరమానందం కలిగించినటువంటి లక్షణం ఏమిటంటే అందరూ కూడా అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. ఎవరి కవిత్వము తీసేసేంత మాట్లాడడానికి వీల్లేదు. గొప్ప కవిత్వం రాస్తున్న మీరు మరీ మంచి కవిత్వం రాయాలని మిమ్మల్ని ప్రోత్సహించే కృష్ణ గారు, రాజగోపాల్ గారు ఒకరు ప్రోత్సహిస్తారు, మరొకరు పుస్తకాలు ముద్రిస్తారు, ఇక్కడ ఆవిష్కరింపజేస్తారు. ఈ పనెల్లా రాయడమే, రాయడానికి మీ వారి అనుమతి కూడా ఉంది అని మీరు సహధర్మ చారులై వచ్చారు కాబట్టి అనిపిస్తూ ఉంది. మీకు విజయం కలుగుతుందని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమంలో ఎక్కువసేపు ఉండడానికి వీల్లేని సందర్భం కావడాన తక్కువగానే మాట్లాడుతున్నా, కొంతమందిని సన్మానించకుండా వెళుతున్నందుకు మీరు నన్ను మన్నించండి. ఇవాళ నాకెందుకో ఇక్కడ కూర్చున్నంతసేపు అనంతపురం గాలి తగిలినట్టుగా ఉంది. అనంతపురంలో ఉండే గాలి నా శరీరానికి బాగా పరిచయం, అది నాకు ఇష్టం. ఆ గాలి ఇక్కడ నాకు బాగా సోకుతూ కనిపించింది. ఇప్పుడు దాసన్న గారి కృష్ణమూర్తి గారిని బహు కళా సారథి బిరుదుతో సత్కరిస్తున్నారు. దాసన్న గారి కృష్ణమూర్తి కీర్తిశేషులు కదిరెప్ప సునందమ్మ గారి తనయుడు కెనరా బ్యాంకు అధికారిగా రాణిస్తూ సాహిత్యం సాంస్కృతిక సామాజిక సేవా కార్యక్రమాల్లో మమేకమైన సాహిత్యమూర్తి, కవిగా 35 ఏళ్లపైనే ప్రయాణం, సాహిత్యంలో రచయితగా నేనే ఆగామి నేతను, ఈరోజు ఒక్కరోజైనా కవితా సంపుటాలు భారతరత్న అంబేద్కర్, 20కి పైగా వ్యాసాలు, సాహితీ దిగ్గజాలు, సామాజిక సంస్కర్తలు, నిత్య జీవితాలు, నిజభాషితాలు, దళిత జ్యోతి అంబేద్కర్ బుర్రకథ, దళిత గీతాలు, దానవీర శూరకర్ణ ఏకపాత్రాభినయం, పుస్తక సమీక్షలు, విద్యార్థి దశ నుండే నాటకాల్లో నటించడం, దళిత్ వాయిస్ ఆర్కెస్ట్రా ఏర్పాటు, విచిత్ర వేషధారణ, సినారే జగ్గయ్య గారులచే ప్రశంసలు, కాలేజీ పురస్కారాలు, బ్యాంకు ఉద్యోగిగా తబలా, ది బ్యాంకర్స్ ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ అనంతపురంలో ఏర్పాటు, అనేక సాహిత్య సాంస్కృతిక సేవా కార్యక్రమాల నిర్వహణ, డాక్టర్ అంబేద్కర్ శత జయంతి సందర్భంగా గొప్ప నాటకం ప్రదర్శన, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అధికార భాషా సంఘం 2005లో జిల్లా కమిటీ సభ్యులుగా ప్రభుత్వం సే నామినేట్ కావడం, ఇలా ఒకటేమిటి ఎన్నో పురస్కారాలు బిరుదులు పొందినారు. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము. వీరిని బహుకళా సారథి బిరుదుతో ఉగాది పురస్కారాల సందర్భంగా సన్మానించడం వాల్మీకి సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్కు ఆనందంగా ఉంది. శ్రీ హెచ్ మారెప్ప గారిని సాహితీ సౌరభం బిరుదుతో సత్కరించి సందర్భంగా శ్రీ హెచ్ మారెప్ప గారు అనంతపురం జిల్లా వాస్తవ్యులు, తండ్రి హెచ్ హనుమంతప్ప గారు జిల్లా సహకార అధికారిగా పనిచేస్తూ సాహిత్యం, నటన, సామాజిక సేవకు జీవితాన్ని అంకితం చేశారు. ప్రపంచం పరిగెడుతుంది అన్న కవితకు రాష్ట్ర స్థాయి కవితల పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. ప్రపంచ నాటకోత్సవాల సందర్భంగా ఇంకెంతకాలం అన్న నాటికను ఆల్ ఇండియా రేడియో వారు సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లోని అన్ని కేంద్రాల్లో ఒకేసారి ప్రచారం చేశారు. కొన్ని కవితలు, కథలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. దూరదర్శన్ టీవీ సీరియల్స్లోనూ, కిరీటం అన్న సినిమాలలోనూ నటించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా అనేక మార్లు
బెస్ట్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ గారి చేత అవార్డులు తీసుకోవడం జరిగింది. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము. వీరిని సాహితీ సౌరభం బిరుదుతో ఉగాది పురస్కారాల సందర్భంగా వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ మరియు భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ వారు ఆనందంగా సన్మానించడం ఆనందంగా ఉంది. శ్రీ భూమిరెడ్డి విజయరెడ్డి గారిని ప్రకృతి రక్షక్ బిరుదుతో సత్కరిస్తున్న సందర్భంగా శ్రీ భూమిరెడ్డి విజయరెడ్డి గారు ప్రకృతి ప్రేమికులు, పర్యావరణం అంటే ప్రాణం, కాలుష్య నియంత్రణకు సంబంధించిన చర్యలు ఎప్పుడూ తన బుర్రలో మెదులుతూనే ఉంటాయి. అనంతపురంలోని జ్ఞానజ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీలో కోఆర్డినేటర్గా 13 సంవత్సరాలు పనిచేశారు మరియు ఇప్పుడు శక్తి పర్యావరణ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనంతపురం అధ్యక్షుడిగా ఉన్నారు. పర్యావరణం గురించి అనేక సమావేశాలు నిర్వహించడం మరియు సెమినార్లకు హాజరు కావడం ద్వారా కాలుష్య నియంత్రణ కోసం ప్రచారం చేస్తూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహించడం, చెట్ల పెంపకం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ పర్యావరణాన్ని కాపాడటంపై ఎంతో అవగాహన చేకూరుస్తూ ఉన్నారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సభ్యుడిగా అవకాశం ఇస్తే ఎంతో శితశుద్ధితో నిజాయితీతో పనిచేస్తాను అన్నారు. పర్యావరణ పరిరక్షణ ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాచీన సంస్కృతులు అన్నీ ప్రకృతిని ఆరాధిస్తూనే పెరిగాయి. చెట్లు, నదులు, పర్వతాలు, ప్రకృతి వీటన్నింటినీ ఎల్లప్పుడూ పూజించారు. మన దేశంలో ఒక చెట్టును నరికే ముందు 5 మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది అంటూ ఎంతో ఉద్వేగభరిత ప్రసంగాలు ఇచ్చారు. పర్యావరణమే తాను, తానే పర్యావరణంగా మమేకమయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తున్న గొప్ప మనిషి. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవాలి. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము. వీరిని ప్రకృతి పరిరక్షక బిరుదుతో వాల్మీకి సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ మరియు భారత